పెద్దగా చదువుకొని సత్యనారాయణకు తెలిసిందల్లా వడ్రంగి పని ఒక్కటే. దాని మీదే ఆధారపడుతూ కుటుంబాన్ని పోషించేవాడు, కష్టమైన నష్టమైన భరిస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే ఓ రోజు ఆ ఇంట్లో కల్లోలం రేగింది. అది దావానంలా వ్యాపించి అతని ప్రాణాలకే ముప్పు తెచ్చింది. పరాయి మగాడి భార్య ఎప్పుడు దొరుకుతుందా, వల్లో వేసుకుందామని కాచు కూర్చునే తోడేళ్లు లేనిదెక్కడ ఈ ఊళ్ళో కూడా ఓ దుర్మార్గుడు ఈ కుటుంబంపై కన్నేశాడు. సత్యనారాయణ తరచూ ఇల్లు వదిలి వేరే రాష్ట్రాలకు వెళుతున్నాడని తెలుసుకున్నాడు. పేరు అప్పలరాజు. సత్యనారాయణ ఇంటికి దగ్గర్లోనే ఇతని ఇల్లు కూడా ఉంది. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చుట్టుపక్కల ఎవరెవరు ఏం చేస్తుంటారా అని గమనించేవాడు. ఈ కేటుగాడి కన్ను సత్యనారాయణ భార్య సన్యాసమపై పడింది. ఇంట్లో ఒంటరిగా ఉండే ఆమెను అదోలా చూసేవాడు. సరుకులు కొనుక్కునేందుకో మంచినీళ్ల కోసమో ఆమె బయటకొచ్చినప్పుడు వెనకాలే వెళ్లేవాడు. ఇంట్లో భర్త లేకపోవడంతో సన్యాసముకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అతన్ని ఎదిరించే ధైర్యం లేకపోయేది. ఎవరికైనా చెబుదామా అంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారేమని భయపడేది. ఇలా కొంతకాలం గడిచింది. ఆమెలో బలహీనతలను అవకాశంగా మలుచుకున్న అప్పలరాజు మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ సన్యాసమ్మ అప్పలరాజుల వివాహేతర సంబంధం బలపడింది. భర్త ఎప్పుడొస్తాడో తెలియని పరిస్థితి ఉండడంతో అప్పలరాజు తరచూ ఆ ఇంటికి వెళ్లేవాడు. వాళ్ళిద్దరి బాగోతం ఊళ్ళో వాళ్ళకి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత సత్యనారాయణ ఇంటికొచ్చాడు. స్థానికుల రహస్యాన్ని అతను చెవిన పడేశారు. ఊళ్ళో వాళ్ళు చెప్తే నమ్మని అతను తన భార్యపై పూర్తి నమ్మకంతో ఉండసాగాడు. సన్యాసమ్మ కూడా తన భర్త ముందు అమాయకురాల్లా నటించేది, పరాయి మగాణ్ణి కన్నెత్తి చూసేది కాదు. ఓ రోజు సత్యనారాయణ ఇంట్లో ఉన్నప్పుడే అప్పలరాజు అక్కడికొచ్చాడు. అతన్ని చూడగానే షాక్ అయిన సత్యనారాయణ వయసులో చిన్నవాడైన అతన్ని గట్టిగా మందలించి పంపేశాడు. ఆ ఘటన తర్వాత నుంచి ఆ ఇంట్లో ప్రశాంతత కరవైంది. తరచూ భార్యాభర్తలు గొడవ పడేవాళ్లు. తాగుడుకు బానిసైన సత్యనారాయణ మద్యం మత్తులో తన భార్యను తిట్టేవాడు. ఇదంతా ఊరు జనానికి తెలిసే జరిగేది. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎవరి సంసారాన్ని వాళ్లే సరిదిద్దుకోవడం మంచిదనుకునేవాళ్ళు స్థానికులు. అప్పలరాజుతో వివాహేతర సంబంధమే ఆ ఇంట్లో చిచ్చు పెట్టింది, ఏకంగా సత్యనారాయణ ప్రాణాలపైకి తెచ్చింది. ఆ రాత్రి ఆ ఇంట్లో జరిగిన దారుణాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సన్యాసమ్మ ఇంతటి కిరాతకానికి ఎలా ఒడిగెట్టిందని ఆశ్చర్యపోయారు. వివాహేతర సంబంధం సంగతి సత్యనారాయణకు తెలియనంత వరకు రహస్యంగా ఆ ఇంటికొచ్చే అప్పలరాజు విషయం తెలిసిన తర్వాత బరి తెగించాడు. ఏకంగా భర్త ఉన్నప్పుడే ఇంటికి రావడం మొదలుపెట్టాడు. దీనిపై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అప్పలరాజు కూడా సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఆ రోజు సాయంత్రం ఊళ్ళో వడ్రంగి పని ముగించుకున్న సత్యనారాయణ ఇంటికొచ్చాడు. రాత్రి భోజనం చేశాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అప్పటికే పనిచేసి అలసిపోయిన అతడు భార్యతో వాదించలేకపోయాడు. తీగల దాకా ఉన్న కోపాన్ని అణిచేసుకుంటూ మంచంపై పడుకున్నాడు. రోజు మందు తాగే తన భర్త ఆ రోజు కూడా తాగి పడుకున్నాడని భావించింది సన్యాసమ్మ. అర్ధరాత్రి అతడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అప్పలరాజుని ఇంటికి పిలిచింది. గోతికాడ గుంటనక్కల ఎదురు చూసిన అప్పలరాజు ఆమె అలా పిలిచిందో లేదో ఇలా వచ్చి వాలిపోయాడు. అప్పలరాజు వచ్చిన కాసేపటికే సత్యనారాయణకు మెలకు వచ్చి లేచి చూస్తే తన భార్య పక్కన అతను కనిపించాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిద్రమత్త ఒక్కసారిగా పోయింది. ఏయ్, ఏంటిది, ఏం చేస్తున్నారు అని తన భార్య నిలదీశాడు. కంగారు పడిన అప్పలరాజు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యాడు. అయితే సన్యాసమ్మ అతన్ని వెళ్లవద్దని ఆపింది. నువ్వు వెళ్లిపోతే నన్ను చంపేస్తాడు అని అతనితో చెప్పింది. ఇదంతా చూసిన సత్యనారాయణకి కోపం నషాళానికి ఎక్కింది. మంచం మీద నుంచి ఒక్కసారిగా లేచాడు. అప్పలరాజు పైకి ఉరకబోయాడు. ఆ క్షణంలో సన్యాసమ్మ తన భర్త కాలు పట్టుకుని వెనక్కు లాగేసింది. సత్యనారాయణ కాలు జారి మంచంపై పడ్డాడు. అతనుగా అప్పలరాజు పక్కనే ఉన్న సుత్తితో సత్యనారాయణ ఛాతిపై గట్టిగా రెండు దెబ్బలేశాడు.
సత్యనారాయణ కొన్ని క్షణాలు విలవిలలాడుతూ మృత్యువుతో పోరాడాడు. ఎలాగైనా అతన్ని చంపేయాలనుకున్న అప్పలరాజు సత్యనారాయణ పీక పట్టుకుని పిసికేశాడు. సన్యాసమ్మ తన భర్త మర్మావయవాల్ని శారంతో గాయపరిచిందే. దాంతో సత్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య తర్వాత ఇద్దరు 3 గంటల పాటు ఆలోచించారు. సత్యనారాయణది సహజ మరణమేనని జనాల్ని ఎలా నమ్మించాలని రకరకాల ప్లాన్స్ చేశాడు. డెడ్ బాడీని పూర్తిగా కప్పేసి మొహం మాత్రమే కనిపించేలా ఉంచాడు. రాత్రి కల్తీ మద్యం తాగి చనిపోయాడని నమ్మించాలనుకున్నారు. ఆ తెల్లారి ఏడుపు డ్రామా మొదలుపెట్టింది సన్యాసమ్మ. ఆమె నటిస్తోందని తెలియక ఊరి జనం నిజంగానే ఆమె భర్త చనిపోయాడని భావించారు. అయితే విషయం తెలుసుకున్న సత్యనారాయణ చెల్లెలు లక్ష్మి రామభద్రాపురం నుంచి వచ్చి ఆరా తీసింది. డెడ్ బాడీని చూసిన ఆమెకి ఎక్కడో అనుమానం కలిగింది. శరీరంపై గాయాలుండటంతో పోలీసుల్ని పిలిపించింది. పోలీసులు సన్యాసమ్మను గట్టిగా ప్రశ్నించగా అప్పలరాజుతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. సన్యాసమ్మను అరెస్టు చేసిన పోలీసులు తర్వాత రోజు బోడిసింగింపేట ప్రాంతంలో అప్పలరాజును పట్టుకున్నారు. ఆ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడ తుమ్మికపల్లి వచ్చి 5 ఇయర్స్ అయింది. బతుకు తెరువు కోసం వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈయన గోవా హైదరాబాద్ ఇవన్నీ హస్బెండ్ వెళ్ళటం వల్ల ఈ చనిపోయిన ఆయన వీళ్ళిద్దరికి దగ్గర సాంగత్యం ఏర్పడి తర్వాత సెక్సువల్ రిలేషన్షిప్ దారితీసింది. దాన్ని మనసులో పెట్టుకుని ఆ రోజు నైట్ కూడా 7వ తారీఖు నైట్ కూడా ఆవిడ ఎదురింట్లోనే ఉంటాడు, ఇక దగ్గరలోనే ఎదురుగా ఆయన పిలిచింది. హస్బెండ్ డ్రింక్ చేసి వచ్చి పడుకున్నాడని భావించింది. బట్ యాక్చువల్గా హస్బెండ్ మధ్యలో లేవటం వల్ల ఏంటంటే ఈయన కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు, అక్కడే ఉన్న పనిమట్లు పెద్ద హ్యామర్ ఒకటి ఉంటే వీళ్ళిద్దరిని చూశాడు. చూసిన తర్వాత ఎలాగైనా మనల్ని చంపేస్తాడని చెప్పేసి హస్బెండ్ వైఫ్ అంటే వైఫ్ తాలూకా పేరమర్ ఈ అప్పలరాజు ఉన్న ఆయన ఏంటంటే పెద్ద హ్యామర్ తీసుకుని ఆయన చెస్ట్ మీద 2 సార్లు గట్టిగా కొట్టడం వల్ల ఆయన అక్కడే స్పాట్లు పడిపోయాడు. తర్వాత ప్రైవేట్ పార్ట్స్ని కూడాను స్క్వీజ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ వెంటనే చనిపోయాడు. దాన్ని సహజ మరణం కింద చూపించి న్యాచురల్ డెత్ అని చెప్పి మార్నింగ్ క్రిమేట్ చేయబోతే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి చూసి దగ్గర నియర్ బై నైబర్స్ అందరూ కలిసి చూసి అదేంటి ఇంజరీస్ ఉన్నాయి కదా ఇది న్యాచురల్ డెత్ కాదని పోలీస్ కన్ఫామ్ చేయడం, వెంటనే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అవ్వడం, కేసు రిజిస్టర్ చేయడం, తర్వాత 10వ తారీఖున వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇందులో సెక్సువల్ రిలేషన్షిప్ ఇల్సిట్ కాంటాక్ట్ వల్లనే హస్బెండ్ని వైఫ్ మరియు వాళ్ళ పేరమర్ కలిసి చంపారు. అప్పటి వరకు సన్యాసమ్మపై జాలి చూపిన జనం హత్యోదంతం తెలిసాక ముక్కును వేలేసుకున్నారు. సన్యాసమ్మ ఇంత పని చేసిందంటే నమ్మలేకపోయారు. సత్యనారాయణ చనిపోయాక ఆ కుటుంబంలో రేగిన మరో కల్లోలం ఏంటి? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.